నమస్తే, వెల్కమ్ టు డిబేట్ విత్ సురేష్ పిళ్ళై. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూముల వేలం విషయంలో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం న్యాయమూర్తుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని ప్రోత్సహిస్తోంది అంటూ వ్యాఖ్యలు కూడా చేసింది హైకోర్టు. మరి హైకోర్టుకి ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏం జరుగుతుందో సురేష్ పిళ్ళై గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సురేష్. నమస్తే. ఏం జరుగుతుంది సార్, హైకోర్టు ఇటు ఏపీ ప్రభుత్వం ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది పరోక్షంగా? రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వ్యవస్థలతో వార్ నడుస్తుంది నిజానికి. అయితే ఈ తాజా వ్యవహారంలో, ఇవాల్టి వ్యవహారంలో జస్టిస్ రాకేష్ కుమారు కేసు విచారణ నుంచి తప్పుకోవాలి అని ఒక రిక్విజల్ పిటిషన్ వేశారు. ఎవరు వేశారు? ఏపీ మిషన్ బిల్డ్ ఏపీ అనే సంస్థ డైరెక్టర్ హోదాలో ప్రవీణ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి దావా వేశారు. ఇది మిషన్ బిల్డ్ ఏపీ ఆయనకి సంబంధం ఏంటంటే, రాష్ట్రంలో ఉండే భూములని, ప్రభుత్వ భూముల్ని నిరుపయోగంగా కానీ లేదా పర్పస్ఫుల్గా వాడుకోకుండా ఉన్న భూముల్ని వేలం వేయాలి అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద ఇది ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కోర్టు విచారణలో భాగంగా దాని మీద కొన్ని నెగటివ్ కామెంట్స్ చేసినట్లుగా, ఆస్తులను నమ్మితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదా, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పాలన ఉందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవహారం చూసుకోమని కేంద్రానికి అప్పగిస్తాం, ఇలాంటి కామెంట్లు న్యాయమూర్తి చేసినట్టుగా పత్రికల్లో వచ్చింది. చేశాడా లేదా, అవన్నీ ఆన్లైన్లో జరుగుతున్న కోర్టు విచారణలు చేశారా లేదా తెలియదు. ఇది పత్రికల్లో వచ్చింది, ఇలాంటి కామెంట్స్ న్యాయమూర్తి చేసినట్టుగా వచ్చింది. అయితే దాన్ని బేస్ చేసుకుని, పత్రికల్లో వచ్చిన వ్యవహారం బేస్ చేసుకుని ఈ మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్ ప్రవీణ్ కుమారు అదే కోర్టులో, హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి కామెంట్స్ చేశారు కాబట్టి ఆయన ఈ కేసు విచారించడానికి అనర్హుడు, ఆయన విచారిస్తే న్యాయం జరగదు కాబట్టి ఆయన్ని తప్పుకోమని చెప్పండి, ఆయన్ని తప్పించాలి అనేసి కేసు వేశారు, రిక్విజల్ పిటిషన్ వేశారు. దాని మీద మాత్రమే ఈరోజు తీర్పు వచ్చింది, మిగిలిన వ్యవహారాలన్నీ కాదు. కామెంట్స్ చాలా ఉన్నాయి, తీర్పు అయితే ఆ ఒక్క విషయంలోనే వచ్చింది. వాళ్ళు ఆ ప్రభుత్వం ఏదైతే అభ్యర్థించిందో రాకేష్ కుమార్ని తప్పించాలని, అది కుదరదు అని కేసు కొట్టేశారు. కొట్టేసి దావా వేసిన ప్రవీణ్ కుమార్ మీద కోర్టు ధిక్కరణ నేరం కేసు పెట్టాల్సిందిగా ఆదేశించారు. నిజానికి ఆ జడ్జి రాకేష్ కుమార్ ఇవాళ రిటైర్ అవుతారు, ఈ రోజుతో ఆయన పదవీకాలం అయిపోతుంది. ఆల్మోస్ట్ తప్పుకున్నట్టే, ఇంకా ఆయన ఉండి చేసేదేం లేదు కదా, ఆ కేసు ఆయన ఆధ్వర్యంలో నడవదు. అయితే ఈరోజు దాని మీద జడ్జిమెంట్, నిన్న దాని మీద జడ్జిమెంట్ ఇచ్చేశారు. అతని మీద, ప్రవీణ్ కుమార్ మీద కోర్టు ధిక్కరణ కేసు పెట్టమని చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఆయన ఎందుకు కోర్టు ధిక్కరణ కింద పరిగణించారనేది కూడా విషయం ఇదే. నేను చేయని కామెంట్స్ని నాకు ఆపాదించి అఫిడవిట్లో, అఫిడవిట్ అంటే అది పూర్తిగా మనం ప్రమాణపత్రం, అఫిడవిట్లో చెబుతూ ఒక ఐఏఎస్ అధికారి సంతకం పెట్టి పిటిషన్ వేయడం అంటే నేను చేయని కామెంట్స్ని నాకు ఆపాదించారు, ఇదంతా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది, ఆ మేరకు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలి అని తీర్పిచ్చి కొట్టేశారు. అయితే సార్, ఇప్పుడు ఇక్కడ ఈ విషయం మాత్రమే చెప్పకుండా జడ్జి ఇంకా అనేక అంశాలని ప్రస్తావిస్తూ వచ్చారు, అసలు అవన్నీ ఏం చెప్పారు ఆయన, దీని తర్వాత ఏం జరగబోతుంది? అదే, యాక్చువల్లీ ఇవాళ వచ్చిన తీర్పు ఇంత చిన్నదే, ఒక్క రాకేష్ కుమార్ని తప్పించాలా లేదా అనే ఒక్క వ్యవహారానికి సంబంధించింది. కానీ తీర్పు 55 పేజీలు ఉంది. సింపుల్గా మనకి ఈ కేసు, ఈ పిటిషను, దానికి ఏం తీర్పు అంటే, తప్పించమన్నారు రాకేష్ కుమార్ని, తప్పించడం కుదరదు, కొట్టేశారు, ఇలా మీరు అఫిడవిట్ వేసినందుకు మీ మీద చర్యలు ఉంటాయి, క్రిమినల్ కేసు పెడతారు అని చెప్పాడు, అంతవరకే. కానీ తీర్పు పత్రం చూస్తే 55 పేజీలు ఉంది. అది మొత్తం ప్రభుత్వం మీద ఎన్ని రకాల లోపాలు కోర్టు భావిస్తోందో, లేదా సదరు జడ్జి జస్టిస్ రాకేష్ కుమార్ భావిస్తున్నాడు, ప్రభుత్వ వ్యవహారం కానీ, జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కానీ, ప్రభుత్వ పోకడలు, లేదా ఈ ముసుగులో, ఈ దన్నుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ శ్రేణులు కానీ ఎలాంటి పనులు చేస్తున్నారో, వాటి మీద తన అభిప్రాయాలు ఏంటో, అవన్నీ ఒక పెద్ద లిస్ట్ రాసి చెప్పేశాడు జడ్జి. అంతకుముందున్న కేసుల లిస్టు, ఆ చిట్టా అంతా కూడా విప్పి సమస్తం. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఒక ప్రతిపక్ష నాయకుడైతే ఒక పూర్తి స్థాయి ప్రసంగం చేస్తే, అంశాల వారీ కాదు, ఏదన్నా క్రిటిసిజం ఉంటే, ఈరోజు నిన్న జరిగిన ఇష్యూ మీద ఈరోజు తిట్టడము ఇలాంటివి ఉంటాయి రాజకీయాల్లో, అలా కాకుండా ఏదో ఒక లైఫ్ హిస్టరీ చెప్పడానికి పూనుకున్నట్టుగా ఒక సుదీర్ఘమైన 55 పేజీల తీర్పులో వచ్చింది. అది నాయకుల ప్రసంగాలు ప్రెస్ మీట్ల రూపంలో కాకుండా హైకోర్టు జస్టిస్ దగ్గర నుంచి, హైకోర్టు జస్టిస్ నోటి నుంచి
బెంచ్ మీద నుంచి ఒక రాజకీయ విమర్శల్లాగా జగన్మోహన్ రెడ్డి గురించి మొత్తం ఆయన ఒక లిస్ట్ లాగా చెప్పాడు. అది హైకోర్టు బెంచ్ నుంచి వచ్చిన మాటలు కాబట్టి వాటికి విలువ పెరిగింది. మామూలుగా తెలుగుదేశం విమర్శిస్తే ఇంకొకరు పట్టించుకోరు, మనం వాళ్ళకి ప్రయోజనాలు ఆపాదించేస్తాం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ మాట అయినా అంటారు అని. కానీ నేరుగా బెంచ్ నుంచి వచ్చి రావడం వలన అవన్నీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకి, రాజకీయ ప్రతిష్టకి అన్నింటికి ముడిపడ్డ కామెంట్స్ కావడం వలన ఆ న్యాయమూర్తి వ్యాఖ్యలకి విలువ పెరిగింది, అలా వచ్చింది. సరే, ఇప్పుడు ఇన్ని అంశాలు ప్రస్తావించారు అన్నారు కదా ఆయన, అంటే జడ్జి ఏ అంశాలు ప్రస్తావించారు మాకు ఒకసారి వాటి గురించి కూలంకషంగా? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన ఖైదీ నెంబర్ దగ్గర నుంచి అవి జనం మర్చిపోయారు. నిజానికి అప్పట్లో మీడియాలో బాగా వచ్చింది, ప్రతి ఎవరు ఏ సెలబ్రిటీ జైలుకి వెళ్ళినా సరే ఆయనకు అలాట్ అయిన నెంబర్ అనేది చాలా చిన్న విషయం, జైల్లో ఎవరిని అడిగినా వీళ్ళు తెలుసుకోవచ్చు మీడియా వాళ్ళు. అక్కడి దగ్గర నుంచి అప్పట్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఆయన నెంబర్ ఎంత అనేది, ఖైదీగా జగన్ నెంబర్ ఎంత అనేది. ఈరోజు చాలా కాలం తర్వాత మళ్ళీ దాన్ని న్యాయమూర్తి ప్రస్తావించి చెప్పడం జరిగింది. నేను ఆయన చెప్పిన ధోరణి ఎలా ఉందంటే, ఆయన ఈ రాష్ట్రానికి వచ్చే వరకు నాకు జగన్మోహన్ రెడ్డి ఎవడో తెలియదు, ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు తెలుసుకుంటే ఖైదీ నెంబర్ 6093 అని కొడితే చాలు గూగుల్లో నీకు బోల్డెంత్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఎవరో చెప్పారు. వాళ్ళు చెప్పినట్లుగా గూగుల్ చేసి తెలుసుకున్నాను. దిగ్భ్రాంతికరమైన విషయాలు చాలా ఉన్నాయి ఆయన జైలు జీవితం గురించి, ఆయన మీద ఉన్న నేరాల గురించి అని జగన్మోహన్ రెడ్డి నేరాల చిట్టా మొత్తం ఆయన అందులో రాశాడు. 11 అవినీతి ఛార్జ్షీట్లు ఉన్నాయి, ఈడీ కేసులు 6 ఉన్నాయి. ఇవన్నీ ఈ కేసుకి, ఇప్పుడు ఏ కేసులో అయితే తీర్పు వచ్చిందో ఈ తీర్పుకి వాటికి ఏమాత్రం సంబంధం లేదు. అయినా అది కూడా దిగిపోయే ముందు రోజున, సీట్ నుంచి దిగిపోయే ముందు రోజున హైకోర్టు న్యాయమూర్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి కేసులు ఆ వివరాలు కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను. బహుశా మనం 55 పేజీల తీర్పు పాఠం చూడలేదు కానీ అందులో కేసుల వివరాలు కూడా పెట్టినట్టుంది ఆయన చెప్పిన మాటల ప్రకారం. అవి చెబుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటోంది, వాటికి ఎన్ని రకాల కోర్టు ఎదురుదెబ్బలు వచ్చాయి, పార్టీ కేడర్ ఎలా వ్యవహరిస్తుంది, ఈ న్యాయమూర్తుల మీద కామెంట్లు చేయడంలో కానీ న్యాయమూర్తులకి స్వార్థ ప్రయోజనాలు ఆపాదిస్తూ ఒక ప్రచారం సాగించడం సోషల్ మీడియాలో అలాంటి పనులు చేయడం కానీ, హైకోర్టు న్యాయమూర్తులు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం, లేఖ అనేది ఆయన ఇష్టం, ఆ లేఖని జగన్ ప్రధాన సలహాదారు మీడియాకి లీక్ చేయడం, క్షణాల్లో అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఈ వ్యవహారాలన్నీ కూడా ఆయన చాలా విపులంగా పోసుకొచ్చినట్టుగా తీర్పులో ఒలిచి చెప్పారు న్యాయమూర్తి రాకేష్ కుమార్. ఇవన్నీ ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డి చిట్టా మొత్తం ప్రజల ముందు బెంచ్ మీదుగా ప్రజల ముందు పెట్టేసి పోవాలని డిసైడ్ అయ్యారు, అది మనకి ఇందులో కనిపిస్తుంది. అలాగే జగన్కి అనుచిత లబ్ధి అంటున్నారు, దాని గురించి ఒకసారి మాకు విశ్లేషించండి. అనుచిత లబ్ధి ఇది జనరల్గా మన కామన్ మ్యాన్ ఊహకు కూడా అందని విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో న్యాయమూర్తులు పద్ధతిగా లేరు, వాళ్ళు కొన్ని స్వార్థ ప్రయోజనాలతో తీర్పులు చెబుతున్నారు అని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు సీజేకి, చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు. లేఖ రాయడం ఆయన ఇష్టం, మీరు నేను కూడా రాసుకోవచ్చు, ఫలానా న్యాయమూర్తి మన కేసు లేకపోయినా రాసుకోవచ్చు, ఫలానా న్యాయమూర్తి తప్పు చేస్తున్నాడు అలాంటి అవకాశం జరుగుతుంది ఇక్కడ అనేసి. కానీ దాన్ని ఈయన బాధ్యతాయుతమైన సీఎం, ఆయనకి రాసే అధికారం ఉంది, హక్కు ఉంది, దాన్ని ఆయన సలహాదారు లీక్ చేయడం అనేది పెద్ద విషయం. చాలామంది పెద్దవాళ్ళు తప్పు పట్టింది కూడా అదే, లేఖ రాయడం కాదు దాన్ని లీక్ చేయడం అనేది చాలా అవమానకరమైన విషయం, అవమానం కాదు పద్ధతికి వ్యతిరేకం, సిస్టమ్కి వ్యతిరేకం అనేసి. అలాంటిది ఆ లేఖ రాసిన తర్వాత జగన్ రాసిన లేఖకి సుప్రీంకోర్టు స్పందించిందా, లేదా జగన్ ఆ లేఖ రాసిన తర్వాత జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఈ లేఖలో రాసిన విషయాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి, అంటే అమిత్ షాని కానీ మోడీని కానీ ఈ వర్గాలను కానీ అడిగి వాళ్ళ ద్వారా సుప్రీంకోర్టు మీద ఒత్తిడి చేయించి హైకోర్టు న్యాయమూర్తుల మీద చర్య తీసుకోవడానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నాడు అని మీడియాలో రకరకాలుగా పుకారులు వచ్చాయి. సహజంగా ఎవరు ఏ యాక్టివిటీ చేసినా ఏదో ఒక పుకారు పుడుతూ ఉంటుంది కాబట్టి దీని లేఖ రాసిన కొత్తల్లో ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా దీనికి ముడిపెడుతూ పుకారులు వచ్చాయి. అయితే దాన్ని సహజంగా అలాంటి వార్తలను సగం మంది నమ్ముతారు, సగం మంది నమ్మరు. ఇటీవల పరిణామాల్లో ఏమైంది, హైకోర్టు చీఫ్ జస్టిస్ని బదిలీ చేశారు, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ని బదిలీ చేశారు, అలాగే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా బదిలీ చేశారు.
వీటికి ఆయన రాసిన లేఖకి ఇవాళ జస్టిస్ రాకేష్ కుమార్ ముడిపెట్టారు. ఎలా ముడిపెట్టారంటే, జగన్ రాసిన లేఖ వల్ల వీళ్ళ ట్రాన్స్ఫర్ జరిగింది అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. ఆయన చాలా టెక్నికల్గా చెప్పారు, ఆయన ఆపాదించాల, దీనికి దానికి అవకాశం ఉందని తాను తన మాటగా చెప్పాల. ఇలాంటి చర్య వలన ఇలాంటి ఇండికేషన్ ప్రజల్లోకి వెళుతుంది అని చాలా టెక్నికల్గా చెప్పారు. ప్రజలు అనుకునే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ప్రజలు అనుకున్నారో లేదు మనకి తెలియదు, కానీ ఈ రోజున అనుకుంటారు. దీనివల్ల రిపర్కషన్స్ చెప్పాడు ఆయన. పర్యవసానాలు ఎలా ఉంటాయో తన ఊహ మేరకు చెప్పాడు. తెలంగాణ చీఫ్ జస్టిస్ బదిలీ కావడం వల్ల అక్కడ సిబిఐ కోర్టు విచారణలో, జగన్ కేసులన్నీ తెలంగాణ హైదరాబాద్ సిబిఐ కోర్టులో విచారణలో ఉన్నాయి. ఆ కేసుల విచారణ డిలే అవుతుంది. బహుశా విచారణలో ఇప్పుడు బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అదే కోరుకుంటాడు, విచారణ డిలే కావడమే కోరుకోవచ్చు. వాళ్ళ పార్టీ అంతా అదే కోరుకుంటుంది. అలాంటి ప్రయోజనం జగన్కి జరిగే అవకాశం ఉంది అని అన్నాడు. అలాగే అమరావతి విషయంలో కూడా మహేశ్వరి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి ట్రాన్స్ఫర్ కావడం వల్ల అమరావతి వ్యవహారాలు ఇవన్నీ కూడా డిలే అవుతాయి అని రాకేష్ కుమార్ గారి వ్యాఖ్యానం. అవన్నీ కలిపే అనుచిత లబ్ధి అనుచిత లబ్ధి ఈ రూపంలో వస్తుంది అంటాడు ఆయన. అలాగే దీనివల్ల అమరావతి కేసులో ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉంది? అమరావతి ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. చీఫ్ జస్టిస్ బదిలీ కావడము అమరావతి కేసులను ఫుల్ బెంచ్ విచారిస్తుంది. చీఫ్ జస్టిస్ బదిలీ అయితే రాకేష్ కుమార్ చెబుతున్న ప్రకారం మళ్ళీ ఈయన బదిలీ కావడము, కొత్త చీఫ్ జస్టిస్ రావడము, దీనికి కొంత సమయం పడుతుంది. అది పెద్ద ప్రమాదకరమైన సమయం కాకపోవచ్చు. కానీ ఆయన చెబుతున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ విచారణలన్నీ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయి, ఒక దశకు వచ్చాయి. ఇప్పుడు కొత్త చీఫ్ జస్టిస్ వచ్చాక నిర్ణయం తీసుకోవాలంటే మళ్ళీ విచారణ మొదలు కావాల్సిన పరిస్థితి వస్తుంది అని రాకేష్ కుమార్ అన్నారు. అది గనుక నిజమైతే అది జగన్మోహన్ రెడ్డికి నష్టం. ఎందుకంటే వాళ్ళు ఎంత త్వరగా మూడు రాజధానులకు అనుకూలమైన తీర్పు వస్తే అంత త్వరగా అమరావతిలో ఎత్తేసి విశాఖలో రాజధాని పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో రెడ్ వచ్చి మొదలెట్టిన సామెతలాగా కొత్త చీఫ్ జస్టిస్ రాగానే మళ్ళీ విచారణ మొదలు పెట్టాలి అంటే ఇంకో రెండేళ్లు పడుతుంది. ఈలోగా రెండేళ్లు పడుతుందో నాలుగేళ్లు పడుతుందో చెప్పలేము. ఈలోగా జమిలు ఎన్నికలు వస్తాయో ఏమో చెప్పలేము. ఇలా వీళ్ళ పర్పస్, గవర్నమెంట్ ఏదైతే మూడు రాజధానులు తక్షణం అమల్లో పెట్టాలని కోరుకుంటుందో, ఢిల్లీ పోయిన ప్రతిసారి మూడు రాజధానులకు మద్దతుగా మీరు సహకరించండి జగన్ ఢిల్లీ పెద్దలను అడుగుతున్నాడని ఏ ప్రచారం అయితే జరుగుతుందో, ఆ పర్పస్ రాకేష్ కుమార్ చెప్పింది నిజమైతే, మళ్ళీ విచారణ మొదలు కావడం అనేది నిజమైతే ఆ పర్పస్ నెరవేరకపోవచ్చు. అలా ఆయన కొద్దిగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇది ప్రతిపక్షాలకు ఎంతవరకు ఆయుధంగా ఉండే అవకాశం ఉంది? ప్రతిపక్షాలకి ఇది పుష్కలమైన ఆయుధం. ఈరోజు దాకా ఆయన చీఫ్ ఆయన జస్టిస్ రాకేష్ కుమార్ ఈరోజు రిటైర్ అయితే ఆయన కామన్ మ్యాన్. ఈయన చేసిన వ్యాఖ్యలన్నింటినీ మేము చెప్పడం మా ప్రతిపక్షాలు ఒక్కటే మాట అంటే, ఇప్పుడు ఈయన చెప్పినటువన్నీ ప్రతిపక్షాలు తరచుగా వాళ్ళ ప్రెస్ మీట్లలో చెబుతున్న విషయాలే. మేము చెప్పిందంతా నిజం, మేమేదో ఆపాదించట్లేదు, మేము బురద జల్లట్లేదు, మేము చెబుతున్న వాస్తవాలు ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. న్యాయమూర్తికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? న్యాయమూర్తి ఎందుకు అనవసరమైన విషయాలు చెబుతాడు? ఆయనకి ప్రయోజనాలు ఏముంటాయి? కాబట్టి ప్రజలు ఈ కోణంలో ఆలోచించాలి అని వాళ్ళు ఇంకా రాబోయే కొన్ని రోజుల పాటు, వారాల పాటు ఇవన్నీ ప్రతి పాయింట్ని బాగా అనుకూలంగా వాడుకుంటారు. అలాగే జగన్ ప్రభుత్వం కానివ్వండి, జగన్ కానివ్వండి, ఈ విషయం పట్ల ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం స్పందిస్తుంది అని మనం అనుకోలేం. ప్రభుత్వం అంటే మంత్రులు కూడా కొంతమంది దూకుడుగా స్పందించే మంత్రులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన నోరు తెరిచి ఒక మాట చెప్తారని మనం అనుకోక్కర్లేదు. తీర్పు బేసిక్గా ఏమిటి? ఒక ఐఏఎస్ అధికారి మీద చర్య తీసుకోవడం గురించి ఆయన వేసిన పిటిషన్ కరెక్ట్ కాదు అనే మాటే తీర్పు. ఇవన్నీ జగన్ ప్రభుత్వం మీద కామెంట్స్. జగన్ మాట్లాడరు, ఖచ్చితంగా మాట్లాడరు. మహా అయితే ఆయన సలహాదారులు మాట్లాడతారు. ఈ రోజు దాకా వాళ్ళు కూడా మాట్లాడరు, ఎందుకంటే జస్టిస్ మీద కామెంట్స్ అవుతాయి అవన్నీ. వాటికి కూడా వెనకాడలేదు. మొన్నటి వరకు న్యాయమూర్తుల మీద కామెంట్లు చేయడానికి కూడా ఎవరు వెనకాడలేదు. సలహాదారులు, పార్టీ కింది స్థాయి కార్యకర్తలు కూడా వెనకాడలేదు. ఎవరి పార్టీకి వాడు ఇష్టం వచ్చిన కామెంట్స్ చేశారు. వాటి మీదంతా ఈరోజు న్యాయమూర్తి కూడా మనస్తాపం చెందాడు. ఈరోజు ఆయన జస్టిసే కాకుండా దిగిపోయాక రేపటి నుంచి ఆయన చెప్పిన మాటల్ని విపక్షాలు ఎంతగా తమకు అనుకూలంగా వాడుకుంటాయో అంతకంటే దారుణంగా జస్టిస్ రాకేష్ కుమార్ మీద అధికార పార్టీకి చెందిన వాళ్ళు, ప్రభుత్వం నుంచి అని మనం అనలేం, పార్టీ నుంచి వాళ్ళు విరుచుకుపడే అవకాశం పుష్కలంగా ఉంది. రెండు చాలా ఉద్ధతిగా కనిపిస్తాయి మనకి.
వాటి పీక్స్లో కనిపిస్తాయి. వీళ్ళు దీన్ని జడ్జి కామెంట్స్ అన్నింటినీ విపక్షాలు వాడుకోవడము, అలాగే జడ్జి మీద అధికార పార్టీ వాళ్ళు విరుచుకుపడడం, రెండు వ్యవహారాలు కూడా రాబోయే ఒకటి రెండు వారాల పాటు పీక్స్లో కనిపిస్తాయి. బహుశా ఈ కొడాలనాని లాంటి వాళ్ళు తన సహజమైన ధోరణిలో విరుచుకుపడే అవకాశం కూడా చూడబోతాం మనం. న్యాయమూర్తి మీద అంత కామెంట్స్ మనం ఎరగం. ఇప్పుడు రిటైర్డ్ న్యాయమూర్తి కాబట్టి అవి కూడా చూసే అవకాశం ఉంది. సార్, ఎందుకు ఏపీ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ప్రతిసారి అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది అనుకోవచ్చు? చాలా నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దూకుడులో తీసుకున్నారా, తొందరగా వేగంగా తీసుకున్నారా, మనకి నచ్చితే వేగంగా తీసుకున్నారంటాం, నచ్చకపోతే దూకుడుగా తీసుకున్నారంటాం, దాంట్లో తిరుగులేదు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కోర్టు దాకా వచ్చాక మన నాకు అనిపిస్తున్నది ఏంటంటే, కొన్ని నిర్ణయాల విషయంలో వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఎవరు ఎలాంటి చిక్కులు సృష్టిస్తారు అనే ముందు చూపు లేకుండా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఖచ్చితంగా అవన్నీ అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళే. ఎట్లా అడ్డుకోవాలి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని ఎలా అడ్డుకోవాలి అనేది చాలామందికి ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళు అడ్డుకోవాల్సిన మార్గాల్లోనే, వాళ్ళు ఎన్నుకున్న మార్గాల్లోనే అడ్డుకున్నారు. ఈ లీగల్ చిక్కులు అంటే అవి సాగుతూ ఉంటాయని ఆ రూట్లో రావడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. పైగా గవర్నమెంట్ నిర్ణయాలు చాలా వరకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మనం కేవలం గ్రామాల్లో కార్యాలయాలకు రంగులేయడం అనే విషయాన్ని తీసుకుంటే దాని మీద 2-3 సార్లు కోర్టు యాక్షన్ తెలిసింది. ఒకసారి రంగులు మార్చమని మళ్ళీ వీళ్ళు మార్చి, అది మళ్ళీ మేము చెప్పినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మార్చుతారా అని మళ్ళీ మందలించి, చివరికి మళ్ళీ పూర్తిగా రంగులు మార్చి 4,000 కోట్ల నష్టం కింద తెలుగుదేశం లెక్కలు చెబుతుంది. లెక్కల సంగతి ఎలా ఉన్నా ఇలా ప్రతి చాలా విషయాల్లో వీళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. ఇది ఒకటి కాకపోతే ఒకటి, ఒకసారి ఒక నెగటివ్ కామెంట్ వస్తే ప్రజలు పట్టించుకోకపోవచ్చు, 2 సార్లు వస్తే ఏంద్రా ఇది అనుకోవచ్చు, 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు వస్తూ ఉంటే ఏదో జరుగుతుంది, ఏదో నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము, ఆయన ఎలా పరిపాలిస్తారో చూద్దాం అనుకున్న తటస్థులు కూడా, అభిమానించిన వాళ్ళు కూడా ఒక పునరాలోచనలో పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. హార్డ్ కోర్ అనేవాళ్ళు తప్ప తటస్థంగా ఉండేవాళ్ళు, చూద్దాంలే ఎవరైతే ఏముంది చూద్దాం అనుకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా కోర్టు నుంచి ఇన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాక, ఇన్ని ప్రతికూలమైన తీర్పులు వచ్చిన తర్వాత ఏదో ఉంది అని అనుమానించే పరిస్థితి వస్తుంది. ఇది సహజంగానే పాలక పక్షానికి గిట్టదు, జీర్ణం కాదు ఇలాంటి వ్యవహారం. కాబట్టి న్యాయమూర్తుల మీద ఒక కినుక ఉంది. పైగా ఆయన కేసులు ఉన్నాయి, ఆయన కేసులు ఏపీ హైకోర్టులో లేకపోవచ్చు, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి కేసులు, కానీ న్యాయమూర్తుల వ్యవహారం, వీటన్నింటికి కలిపి ఆయన లేఖ రాశాడు, సీజేకి రాశాడు, సుప్రీంకోర్టు సీజేకి. సార్, ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన తీర్పు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఇంకే అంశాన్ని ప్రస్తావించింది కోర్టు? కోర్టు నిజానికి చాలా విషయాలు ప్రస్తావించింది. ఎగ్జాంపుల్ ఎలాగంటే, రాజ్యాంగ సంస్థల మీద దాడి గురించి చాలా కీలకమైన విషయం అది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 3 రాజధానులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్వయంగా తన కామెంట్స్లో న్యాయమూర్తి, పేదలు అమరావతిలో రాజధాని కోసం రైతులు ఇస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయం తప్పు, తప్పు అనే మాట ఉందో లేదో చెప్పలేము, ఈ వ్యవహారం అంతా ఉంది ఆయన మాటల్లో. దీని మీద అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఈ తీర్మానాన్ని కౌన్సిల్లో నెగ్గే పరిస్థితి లేనప్పుడు ఏకంగా కౌన్సిల్ రద్దుకే నిర్ణయం తీసుకున్నారు, అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి కింద న్యాయమూర్తి చెప్పాడు. అలాగే ఎలక్షన్ కమిషన్ వ్యవహారం, ఈ స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఏ గొడవ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిందో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ ఇష్ట ప్రకారం వ్యవహరించడం లేదని, తమకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం లేదని ప్రభుత్వం ఏకంగా ఆయన పదవీ కాలాన్ని కుదించి, ఆ పోస్టుకు ఉండే పదవీ కాలాన్ని కుదించి, నీ పదవి అయిపోయింది వేరే ఎలక్షన్ కమిషనర్ వస్తాడని ఆ సీట్లు తీసి కూర్చోబెడితే, ఆయన కోర్టు ద్వారా సుప్రీంకోర్టు ద్వారా గెలిచి మళ్ళీ తన సీట్లో తను కూర్చున్నాడు. ఇది అదొక రాజ్యాంగ వ్యవస్థ. కౌన్సిల్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేసిన ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేయడం వీళ్ళకి అలవాటైపోయింది. అలాగే కోర్టు మీద కూడా దాడి చేయాలనుకుంటున్నారు. ఇవి చాలా కీలకమైన కామెంట్స్. ఒక చీఫ్ జస్టిస్ ఏకంగా ముఖ్యమంత్రి మీద, ప్రత్యక్షంగానా పరోక్షంగానా అనేది సెకండరీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ కాదు జస్టిస్, హైకోర్టు జస్టిస్ ముఖ్యమంత్రి మీద చేస్తున్న కామెంట్స్ ఇవన్నీ, ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేస్తుంది అనడం, ఇది చాలా కీలకమైన విషయం. అలాగే తీర్పు అనుకూలంగా లేకపోతే దాడి చేస్తారా అనే మాట కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆస్తుల అమ్మకం విషయంలో కూడా, ఆస్తులు అమ్మితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదా అని మాత్రమే అడిగితే,
మీకు ప్రతికూలంగా తీర్పు ఉంటే, మీకు నచ్చినట్టుగా తీర్పు ఉండకపోతే డైరెక్ట్గా దాడి చేయడమేనా, ఇంకొకటి లేదా అంటే ఇంకా కోర్టులు వేరే రకంగా వ్యవహరించకూడదా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా కాకుండా ఇంకొక మాట కోర్టు నుంచి రాకూడదని మీరు అనుకుంటున్నారా అనే తరహాలో న్యాయమూర్తి మాటలు ఉన్నాయి ఇవాళ తీర్పులో. ఇంకా చాలా కీలకమైన కామెంట్స్, ధనబలం కండబలం ఉన్నవాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనే తరహాలో వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇదంతా డైరెక్ట్గా ముఖ్యమంత్రి మీద కామెంట్స్ అనే అనుకోవాలి మనం. ఇంకొక భిన్నాభిప్రాయం లేదు, వ్యక్తులను గురించి చెప్పినట్టుగానే నడుస్తుంది తప్పితే, ఉన్నాయి తప్పితే ఆ వ్యాఖ్యలు తీర్పులో. ఏపీలో అసలు పౌర హక్కులు ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మళ్ళీ ప్రస్తావించారు. వ్యక్తుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడము, కోర్టులో పెట్టకుండానే వాళ్ళని నిర్బంధించడం ఇలాంటి వ్యవహారాల మీద ఈ మధ్య చాలా గొడవ అయింది. ఆ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు ఈ తీర్పులో. వ్యక్తుల్ని ఇష్టప్రకారం అరెస్టులు చేయడము ఇదంతా జరుగుతుంది. న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగితే స్వయంగా ఎంపీ నందిగం సురేష్ ప్రత్యేకంగా పేరును కూడా ప్రస్తావించి చెప్పారు. నందిగం సురేష్ ఇష్టప్రకారంగా పార్టీ ఆఫీసులో న్యాయమూర్తుల్ని తిడుతూ, న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు చేస్తూ ప్రెస్ మీట్ పెడితే దాన్ని హైకోర్టు ద్వారా కేసు నమోదు చేయమంటే కూడా పోలీసులు పట్టించుకోలేదు. చివరికి సిఐడికి మొన్న కూడా ఇప్పటిదాకా ఆ కేసుకు అతిగతి లేదు, వాళ్ళు స్పందించట్లేదు. ఇది ఒక హైకోర్టు ఆవేదనలాగా ఏదో ఆయన పదవి నుంచి దిగిపోయే ముందు సుదీర్ఘకాలం పాటు ఉన్న కడుపు మంటనంతా ఒక్కసారిగా వెళ్ళగక్కి, ఇంక నేను ఇంటికి పోతున్నా, మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోండి అని చెప్పినట్టుగా రాకేష్ కుమార్ వ్యవహరించారు తప్పితే, తీర్పులో ఇంత సుదీర్ఘమైన తీర్పు రాశారు తప్పితే ఇంకో రకంగా కనిపించట్లేదు. ఇది జగన్ గవర్నమెంట్ మీద లేదా జగన్ మీద ఉన్న అన్ని అలిగేషన్స్ని ఆయన పెట్టేసి వెళ్ళిపోయారు. అన్ని అలిగేషన్స్ని, ఈ అలిగేషన్స్ అని అనడానికి లేదు, ఆయన తీర్పులో భాగంగా చెప్పాడు. ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు కాదు, ఒక హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో భాగంగా చెప్పిన మాటలు. ఆయన చెప్పింది ఇంకొక మాట ఉంది, ఈ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమారు ఈ జడ్జిని తప్పించండి అని పిటిషన్ వేస్తే ఇంత ధైర్యం ఆయనకి ఎలా వచ్చింది, సీఎం ఏకంగా న్యాయమూర్తుల మీద లేఖ రాసి, సీజేఐకి లేఖ రాసి దాన్ని మీడియాకి లీక్ చేసి అలా సీఎం వ్యవహరించబట్టే మనమంటే మేము యథారాజా తథా ప్రజలాగా, సీఎం ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులందరి మీద లేఖ రాసి దాన్ని లీక్ చేసే వాతావరణం ఉంటే అలాంటి ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారికి కూడా ఇంత ధైర్యం వచ్చింది అన్నట్టుగా కూడా న్యాయమూర్తి కామెంట్ చేశారు. అది కూడా చాలా తీవ్రమైన కామెంట్. సార్, ఇప్పుడు ఈ తీర్పులోనే ఇన్ని అంశాలని ప్రస్తావించాల్సిన అవసరం ఏముందంటారు కోర్టుకి? ఆ విషయం కూడా రాకేష్ కుమార్ స్పష్టంగా తీర్పులోనే భాగంగానే చెప్పారు, మాకు న్యాయమూర్తులకి వేరే ఆప్షన్ లేదు, మా నిష్పక్ష నా సచ్చీలతనే ప్రశ్నించారు ఈ పిటిషన్ ద్వారా, నేనే కేసు నుంచి తప్పుకోవాలి అన్నారంటే నా నిజాయితీని ప్రశ్నించారు, నా నిష్పాక్షికతని నిజాయితీని చెప్పుకోవడానికి నాకు వేరే ఆప్షన్ లేదు, ఈ విషయం మీద నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను, ఇదే రాజకీయ పార్టీ కాదు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను, నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడే చెబుతున్నాను, మీడియా ముందుకు వెళ్ళలేను అని అంటూ ఆయన చాలా ఆయన చెప్పిన కామెంట్స్ కూడా చాలా చిత్రంగా ఉన్నాయి. కంక్లూడ్ చేసే దగ్గర 55 పేజీల తీర్పు, సంతకం 55 పేజీలో ఉంటే ఇంకో విషయం చెప్పారు న్యాయమూర్తి తీర్పులో చివరిలో వస్తుంది 52 అంటే కంక్లూడ్ చేసే దగ్గర చెప్పారు, సచ్ అన్ యాక్షన్ బై ది స్టేట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ బట్ ఇన్ దిస్ స్టేట్ యాజ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ది సర్కమ్స్టాన్సెస్ హియర్ ఇన్ అబౌవ్ ఎవ్రీథింగ్ కెన్ బి పాసిబుల్, హవెవర్ అట్ ది సేమ్ టైమ్ ది కోర్ట్ కెనాట్ బి ఫ్రెటెండ్ బై ఎనీ సచ్ యాక్షన్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పనులు చేసినందువలన కోర్టు భయపడుతుంది అనుకుంటే అది కుదరదు. ఇది మనం ఏ పార్టీ వాళ్ళు చెప్పుంటే కనుక పలానా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి నాయకుడు సవాల్ అని హెడ్డింగ్లు పెట్టుకుంటాం, కానీ ఇది చెప్పింది న్యాయమూర్తి. ఆ పదం పెట్టలేం, ఆ పదం అనలేం. న్యాయమూర్తి తీర్పులో భాగంగా మీరు భయపెడతా అనంటే మేం భయపడం, కోర్టు భయపడదు అని చెప్పారు. అంత తీవ్రమైన కామెంట్స్ ఉన్నాయి. ఈరోజు ఎంత ప్రయారిటీ వచ్చిందో, ప్రజల దృష్టికి ఎంతవరకు వెళుతుందో మనకు తెలియదు, కానీ ఈ తీర్పు మాత్రం చాలా తీవ్రమైన కామెంట్స్ ఉన్నాయి ప్రభుత్వం మీద, ప్రభుత్వం పోకడల మీద. ఇప్పుడు హైకోర్టు ఇంత పెద్ద తీర్పుని ఇచ్చింది కదా సార్, దీని తర్వాత ప్రభుత్వంలో హైకోర్టు లేదా ప్రతిపక్షాలు లేదా ఇంకేదైనా కోరుకున్న చిన్న మార్పులో లేకుంటే తీర్పులకు తలొగ్గే విధానమో మనకు ప్రభుత్వంలో కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రభుత్వంలో అంత తొందరగా మార్పు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఏమైనా వస్తే గిస్తే, ఈ మనం ఇంతకుముందు అనుకున్నాం తటస్థులైన ప్రజల్లో ఒక ఆలోచన మొదలైతే కావచ్చు. ప్రభుత్వం ఎప్పుడు కరడు, మన ఫ్యాన్స్ పార్టీ అధికార పార్టీకి కరడుగట్టిన అభిమానులు ఎంత తీవ్రంగా ఆలోచిస్తుంటారు, ప్రభుత్వం కూడా అదే మాదిరి ఆలోచిస్తుంటారు. పైగా ఆయన దిగిపోతున్నాడు,
ఇప్పుడు ఒక వారం గడిస్తే ఈయన చేసిన కామెంట్స్, ఇవేవి కొత్త విషయాలు కాదు కదా, ఆయన చెప్పినట్టువేవి కొత్త విషయాలు కాదు, ప్రతిపక్షాల నోళ్లలో నుంచి వచ్చే విషయాలు ఈరోజు ఒక జడ్జి నోట్ నుంచి బెంచ్ మీద నుంచి వచ్చాయి. ఆ ప్రయారిటీ తప్పితే వీటికి ఇంకొక కొత్త విలువేమీ లేదు. అయితే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా న్యాయమూర్తి నోటి నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తిడితే మనం అంత సీరియస్, మనమంటే ఇంకొకడు అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ న్యాయమూర్తి అంటున్నాడంటే ఆయన ఏదో మనం కన్ఫెషన్ లాగా దిగిపోయే ముందు రోజున ఇంత ఆవేదనతో, చాలా ఆవేదన కనిపిస్తుంది దీన్ని ఈ మొత్తం తీర్పు పాఠం చదివితే, చాలా ఆవేదనతో కూడిన తీర్పులాగా ఉంటుంది. ఇంతకాలం వాళ్ళు అనుభవించిన వేదనంతా వేదన, మమ్మల్ని తప్పుపడతారా, మమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు తిడతారా, కోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్ని తిడితే పట్టించుకోరా, ఆ మూడు రాజధానుల కోసం ఉద్యమం చేస్తున్న రైతులు వాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. వాళ్ళు మేము న్యాయమూర్తులు వెళుతూ ఉంటే వాళ్ళు దిష్టిబొమ్మలు చూపిస్తూ నల్ల జెండాలు చూపిస్తూ మాకు నిరసన తెలియజేస్తారా, కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారా, ఇలాంటివి చాలా కామెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆవేదనతో కూడిన కామెంట్స్ కాదు, కక్షతో చేసే కామెంట్స్ కాదు. ఈ ఆలోచన కానీ ప్రజల్లోకి వెళ్ళిందంటే మాత్రం అది ప్రభుత్వం మీద ఒక రెండో ఆలోచనకి అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం మారుతుందనే ఎక్స్పెక్టేషన్ తప్పు, జరగదు అది. ఓకే సార్, చూద్దాం సార్, అంటే న్యాయమూర్తుల ఆవేదన ఎంతవరకు ప్రజలకు రీచ్ అవుతుందో, అది ఎంతవరకు ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం ఎదురు చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి, ఇది ఇవాల్టి అంశం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్, ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి. వీడితో నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.